మీడియాలో మాటలు ఇస్తారు, వాగ్దానాలు చేస్తారు, ఎన్నో చెప్తారు, కానీ అధికారంలో రాగానే ప్రతి ఒక్కరు మర్చిపోతారు. అదే రకంగా మాట తప్పడు, మనం తిప్పడు అన్న ఒక ముద్రతో రాజకీయాల్లో ప్రవేశించారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఇది ఎలా చేస్తారు, ఏ రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారు అని రకరకాలుగా విమర్శిస్తూ చేస్తూ వచ్చారు. కానీ ఆయన చెప్పిన ప్రతిదీ నవరత్నాలే కాకుండా, మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా, ఇంకా ఏ రకమైన సమస్యలు వచ్చినా, కోవిడ్ కానీ కోవిడ్ సంబంధించిన చాలా విషయాలు కూడా ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నారంటే, ఇది భారతదేశంలోనే ఒక బెస్ట్ స్టేట్ కింద చెప్పుకోవచ్చు. కోవిడ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ, మిగతా ఎలక్షన్ ప్రామిసెస్ కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కానీ, దానిలో చిన్న ఉదాహరణగా చిరు ఉదాహరణ ఏమిటంటే, నేను రవీంద్రబాబు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంబాజీ పట్ల ఎమ్మెల్సీ ఇస్తారని ప్రామిస్ చేశారు. చేసిన తర్వాత చాలా మంది ఆశావర్లు ఉంటారు, చాలా ప్రెషర్స్ లో ఉంటారు చీఫ్ మినిస్టర్ గారు, కానీ అన్న మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నన్ను నామినేట్ చేయడం నాకు స్థిరంగా ఆశ్చర్యం వేసింది, చాలా సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది. ఇది నిజమా? ఇలా చేయగలరా? రాజకీయాల్లో అన్న మాట నిలబెట్టుకోగలరా అన్నది నిజంగా నేను, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరూ కూడా షాక్ గురయ్యారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సార్, నిజంగా మీరు గ్రేట్ సార్, యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. సో మీరు ప్రతిదీ ఎస్పెషల్లీ దళితులకి, మైనారిటీస్ కి, బీసీస్ కి, ముఖ్యంగా పేద వర్గాలన్నిటికీ కూడా మీరు పెద్ద అన్నగా నిలబడి ఎంత చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అందరం చూస్తున్నాం సార్. మిమ్మల్ని జీవితాంతం మిమ్మల్ని ఎత్తుకుంటూ, మిమ్మల్ని మార్క్స్ కావాలి కాబట్టి మీరు మిమ్మల్ని రక్షించుకుంటూ, మిమ్మల్ని గెలిపించుకుంటూ, మీరు మాకు అవసరం సార్. దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ మీరు వచ్చిన తర్వాత మాకు దిక్కు దొరికింది. అనాదరగా ఉన్నాం సార్ ఈ రాష్ట్రంలో, లాస్ట్ 10 సంవత్సరాల నుంచి అనాదరగా ఉండిపోయాం సార్. మీరు వచ్చిన తర్వాత మాకు ఒక దిక్కు, ఒక ఆశ, ఒక మంచి గ్రేట్ సపోర్ట్ దొరికింది సార్. మీకు, మన పార్టీకి, మనందరి తరఫున మీకు పర్సనల్ గా, తర్వాత పార్టీకి కూడా, మన పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా పర్సనల్ గా, నా ఫ్యామిలీ తరఫున, నా ఫ్రెండ్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. జై జగన్, జై వైఎస్ఆర్సీ.